మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని బీజేపీ కార్యకర్తలు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతికి సంతాపం తెలిపి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ బీజేపీ నాయకులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, ఇప్పుడున్న రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, హైదరాబాద్ చుట్టుముట్టు నిర్మించిన వంతెనలు ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే మంజూరైనవేనని తెలిపారు. ఆయన మృతితో భారతదేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందన్నారు. ఆయన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని వారు తెలిపారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ మాట్లాడుతూ, 1999లో ఆయన ప్రధానిగా అయిన తర్వాతనే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రతి గ్రామానికి ప్రధాన గ్రామ సడక్ అనే యోజన కింద రోడ్లు వేయడం జరిగిందని, భారతదేశం ఆర్థికంగా ఎదగడానికి వాజ్పేయి ఎంతో కృషి చేశారని, ఆయన దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు అశోక్, కార్యదర్శి రాకేష్, నాయకులు చంద్రం, శంకరయ్య, హనుమగౌడ్, వీరేశం, మల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పగిలి ఎప్సేనంత తోడు నీడలేని గుండె దీపానికి గాలి వాన సుట్టాలని వచ్చేనంత మొదలుకొని జైలుకు పోయి ఎమర్జెన్సీలో తనని జైల్లో కూడా బంధించి ఎంతో హరాస్మెంట్ చేసినా భయపడకుండా మళ్ళా భారతీయ జనతా పార్టీని స్థాపించి అధ్యక్షుడు అయ్యి ఈరోజు భారతదేశాన్ని ఒక ప్రధానమంత్రిగా అయ్యి ముందుకు నడిపిన ఘనత వాజ్పేయి గారికి వస్తుంది. మన రాష్ట్రానికి చూసుకుంటే ఈరోజు హైదరాబాద్లో రింగ్ రోడ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, మెట్రో రైల్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, వాజ్పేయి గారు ఇస్తేనే ఈ హైదరాబాద్లో డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన సేవలు మనం మరవలేము. దేశ సమగ్రతను దరిద్రం స్థాయిలో తీసుకుపోయిన కాంగ్రెస్ పాలనలో మళ్ళా భారతదేశాన్ని ముందు నడిపించిన ఘనత వాజ్పేయికి వస్తుంది. కాబట్టి వాజ్పేయి ఈ భూమి ఉన్నంత వరకు వాజ్పేయి గారు అందరి మనసులో, భారతదేశంలో అందరి మనసులో ఉంటారని ఆశిస్తున్నాను. జనసంఘంలో వ్యవస్థాపకులు ఒకరైన వాజ్పేయి గారు మరియు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంలో ముఖ్య పాత్ర వహించిన వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్పేయి గారు ఈరోజు లేని లోటు ఎవరు కూడా తీర్చలేనిది. అయితే వాజ్పేయి గారు 1996లో 13 రోజులు ప్రధానిగా ఉండి ఒక్క సీట్తో ఒక్క ఓటు తేడాలో ఓడిపోవడం జరిగింది. అలాగే 1996లో 13 నెలల పాటు పాలించి అక్కడ కూడా 13 నెలలకే మళ్ళీ తిరిగి ఎలక్షన్లో 1999 ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి ద్వారా 4.5 సంవత్సరాలు పాలించడం జరిగింది. అయితే మన భారతదేశంలో గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ కూడా వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఏదైతే డెవలప్మెంట్ చేసిండో, ఉదాహరణకు ప్రతి గ్రామంలో ప్రధానమంత్రి సడక్ యోజన కింద ప్రతి గ్రామంలో కూడా బీటీ రోడ్లు వేసి గ్రామాన్ని ప్రగతి పదంలో నిలపడం కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారితో సాధ్యమైంది. అలాంటి మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. జోహార్ వాజ్పేయి.